పోస్టర్కి అమ్మయ్యా చాలా రోజులకు మాకు ఒకరు కనిపించారు. సో ప్రభంజన్కి సర్ప్రైజ్ ఉంది. ఆ సర్ప్రైజ్ ఏంటో మీకు తెలుసు, ప్రభంజన్కి అయితే తెలీదు. రిపబ్లిక్ డే అండ్ వసంత పంచమి శుభాకాంక్షలు. ఆల్సో వసంత పంచమి అంటే సరస్వతీదేవికి పూజ చేస్తారంట. ఈరోజు మా సొసైటీలో చేస్తున్నారు. కాకపోతే మేము మా ప్రభంజన్కి స్కూల్లో పర్ఫార్మెన్స్ ఉంది ఈరోజు, కాబట్టి మేము ఏమంటారు వెళ్ళలేకపోతున్నాము. వాడు ఈరోజు ఏదో డ్యాన్స్ చేస్తాడంట. మోస్ట్లీ నన్ను ఎలా చేస్తే కనుక నేను మీకు చూపిస్తాను. ఆర్ ఎల్స్ ఎలా చేశాడు అన్నది వాడు వచ్చాక వాడిని కనుక్కుందాం. ప్రభంజన్, ఏ సాంగ్ చేస్తున్నావు? ఏం సాంగ్? జై హోనా. నీకు ఫుల్ డే కాదు ఈరోజు స్కూల్, 11 o'clock వచ్చేస్తా. అది వద్దేసి చిన్ని తీసుకో, అది వదిలేసి. పర్పుల్ కాదు, ఆరెంజ్. ప్రభంజన్ ఈ కవర్ చున్ని అండ్ ఇది చున్ని ఒకటి తీసుకెళ్ళిపో. యాక్చువల్గా మా ప్రభంజన్ని నేను ఏమంటారు అక్కడ ఉండి వాడి పర్ఫార్మెన్స్ చూద్దాం అనుకున్నాను, బట్ స్కూల్ వాళ్ళు ఎలా చేయట్లేదు పేరెంట్స్ని. సో ఓకే అని డ్రాప్ చేసేసి వచ్చేసాను అనమాట. ఇఫ్ పాసిబుల్ ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్కి వెళ్తా, ఎలాగో రెడీ అయ్యి ఉన్నాను కదా, లేకపోతే బతికించేదాన్ని. సో ఇంటికి వెళ్ళి బ్యాగ్ అవన్నీ పెట్టేసి కింద మా సొసైటీలో ఎలా చేస్తారో చూద్దాం. ఇట్ కాస్ట్ 500 rupees. మీకైతేనే షాప్ లో సేల్ చేస్తే కొంటారుగా. మేము అమ్ముతామండి, మీరు కొనుక్కోవాలి. పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠ ద్రావిడ ఉత్తల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలతి తరంగా. సో మా సొసైటీలో ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయింది. నేను అందరికీ ఫోటోలు అవి తీసి పిల్లలకి చాక్లెట్స్ అవి పంచాను. నా గొంతు కొంచెం బాగాలేదు, ఏమనుకోవద్దు, బికాజ్ ముంబై వెళ్ళా కదా. సో వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది. ఆ వ్లాగ్స్ అయితే సూన్ వస్తాయి.
సో ప్రస్తుతానికైతే పైకి వెళ్తున్నాను. ఈరోజు వసంత పంచమి అని చెప్పా కదా, సో ఆ పూజ కూడా ఉంది. సో దానికి ఎల్లో అంట డ్రెస్ కోడ్. నా దగ్గర శారీ ఏముందో గుర్తులేదు, వేరే డ్రెస్ ఏదైనా వేసుకొని వెళ్ళిపోదామని అనుకుంటున్నా. సో ఇది నేను ఇప్పుడు వేసుకున్న శారీ, సరస్వతి పూజకి ఎల్లో వేసుకోవాలంట. అయితే మీకు గుర్తుందో లేదో, నేను ఒక ఎల్లో కలర్ గాగ్రా టైప్ తీసుకున్నా కదా, అది వేసుకుందామని ఫిక్స్ అయ్యాను. కాకపోతే అది సరిపోలేదు, నాకు లావ్ అయిపోయాను. సో అందుకనే ఇంకేది దొరికితే అది బ్లౌజ్ కి, శారీకి, ఇయర్ రింగ్స్ కి దేనికి మ్యాచ్ అవ్వలేదు. కాకపోతే మనం ఏం వేసుకుంటే అదే స్టైల్ అని ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఇంకా నేను ఆప్షన్, ఈ లోపల మా మామయ్య గారు కూడా వస్తారు. సో కొంచెం ఒకసారి పూజ దగ్గరికి వెళ్ళిపోయి కొంచెంసేపు చూసేసి తర్వాత మామయ్య వచ్చాక మామయ్యని ప్రభంజన్ కూడా వచ్చేస్తాడు ఈ లోపల. నేను ఈ లోపల పూజకి వెళ్ళైతే వచ్చేస్తా. మామయ్య గారికి కావాల్సినవన్నీ అయితే రెడీ చేసేసాను. రవికి కూడా తెలియదు అనుకుంటా, బికాస్ రవి చెన్నైలో ఉన్నారు కదా. సో ప్రస్తుతానికి అయితే పూజకి వెళ్ళొస్తా. నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను కానీ మామయ్య వాళ్ళు వచ్చేసారు. సో కాబట్టి నేను కిందకి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుంటా, పూజకి తర్వాత వెళ్తా. బాగోదు కదా, బావగారు వాళ్ళందరూ కూడా వచ్చారు కాబట్టి వాళ్ళని కలిసేసి అప్పుడు తర్వాత పూజకి వెళ్తాను. నాకు ఇంతైతే అసలు బీభత్సంగా ఉంది. నేను ప్రభంజన్ కోసం కూడా వెయిట్ చేస్తున్నా. ప్రభంజన్కి తెలియదు మా మామగారు వస్తారని, షాక్ అవుతాడేమో తాత అని, లేదా మా శృతి హాసన్ లాగా బయట రియాక్ట్ అవ్వకపోవచ్చు కూడా. చూసారా, మీకు ఎదురొచ్చాను నేను. హ్యాపీ రిపబ్లిక్ డే. మీకేమో హ్యాపీ వసంత పంచమి, రిపబ్లిక్ డే కూడా. ఊష్టు ఎవరు వచ్చారు? ఊష్ కంగారు ఎవరు వచ్చారు ఇప్పుడు? మేము ఊష్టు ఆగ్రా బూస్టర్ తాత, తాతరి బూస్టర్ బూస్టమ్మా. అమ్మ బాబోయ్ ఆనందం. అమ్మ తాత బూస్టర్ తాత వచ్చారు. అమ్మ మ్యాక్స్ చూపిస్తావా తాతకి? చూపి అందట్లేదు. సూపర్. వచ్చారా? నిన్ను చూడడానికి వచ్చారా బుష్టమ్మా? బుష్టర్ నీకోసం వచ్చారు నాన్న. తినలేదు, ఫోజ్ కొట్టేస్తున్నాడు. నాన్ వెజ్ కావాలి మాకు. అంతే అయిపోయింది మా సరదా, అంతే. బూస్టర్ తాత రిటర్న్ లో వస్తారా? మరి ఇక్కడే కదా అవునా? ఇవ్వం మేము. బాయ్ అంట వాళ్ళు. బాయ్ 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 వెళ్ళిపోతున్నారు అప్పుడే. అమ్మా బూస్టర్కి అమ్మయ్యా చాలా రోజులకు మాకు ఒకరు కనిపించారు. మా బూస్టర్ గారు ఫుల్ హ్యాపీతో ఉన్నాడు. ఎందుకు అని అంటే మా మామయ్య వచ్చారు కదా. సో వాడేంటి అని అంటే, అమ్మయ్య ఇప్పుడు సుష్మా రవి రవి లేడు అలాగో ప్రభంజన్ సుష్మా బయటికి వెళ్ళినా సరే నాతో పాటు తాత ఉంటారని హ్యాపీనెస్ అనమాట. ఫుల్ అసలు ఆగలేదు బూస్టర్, ఫుల్ ఎంజాయ్మెంట్, గెంతులువే గెంతులు. సో ఇప్పుడైతే వెళ్తున్నా పూజకి, ఒకసారి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేస్తాను. ఇంట్లో అంటే మామయ్య వచ్చారు కదా, సో పనులు అవి ఉంటాయి, అవన్నీ చూసుకోవాలి కాబట్టి. తర్వాత ప్రభంజన్ వచ్చాక వాడికి అన్నం పెట్టాలి. మళ్ళీ సాయంత్రం ఏవో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. నేనైతే పార్టిసిపేట్ చేయట్లేదు, బట్ ఊరికి వెళ్ళి చేస్తా.
వచ్చావు స్కూల్ నుంచి? నీకోసం వచ్చానరా నేను. క్లబ్ హౌస్ లో నువ్వు లేవు. నేను ఉన్నాను రా క్లబ్ హౌస్ లో. నీకు సర్ప్రైజ్ ఉంది. అయ్యో పాప నేను మాకు మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదు కదా. నాకు ఆకలి ఇట్లా దా పైకి వెళ్ళి ఏం ఇవ్వలేదు ఆ రిపబ్లిక్ డే చాక్లెట్లు ఫ్రూట్ ఇచ్చారు. లడ్డు ఇచ్చారా? ఏ రా లడ్డు ఇష్టం కదా నీకు. తప్పురా అలా అనకూడదు. సరే కానీ నీకు ఒక సర్ప్రైజ్ ఉంది పైకి వెళ్ళాక. ఓకే షాక్ అవ్వకూడదు. ఏంటది? సో ప్రభంజన్కి సర్ప్రైజ్ ఉంది. ఆ సర్ప్రైజ్ ఏంటో మీకు తెలుసు, ప్రభంజన్కి అయితే తెలీదు. వాడి రియాక్షన్ చూద్దాం, అసలు రియాక్ట్ అవుతాడా లేదో కూడా చూద్దాం. ఓకేనా ప్రభంజన్? ఏంట గెస్ట్ చేయి సర్ప్రైజ్. కాదు రిలేటెడ్ అండి చెప్పు. మరే నేను రియాక్షన్ చూసాను రా. నువ్వు డాన్స్ చేసావని చెప్పాను. అవునా? నేను మా మనవాడు ఎలా డాన్స్ చేశాడో చూడాలి, ఎలా వాడి నుంచి తెలుసుకోవాలి అని చెప్పి తాత వచ్చేసారు. షాక్ అయ్యావు కదా, సర్ప్రైజ్ ఫీల్ అయ్యావా? వాడికి సర్ప్రైజ్ అని చెప్పాను మామయ్య. తాత వచ్చారని అనలా. ఏం తీసుకొచ్చావు, లెగో సెట్ తీసుకొచ్చావా అంట. నాకు ఇక్కడ ఒకసారి ఆగితే ఫోటో తీసుకుంటా. స్లో వెళ్ళు. మా ప్రభంజన్ చూడండి, స్కూల్ నుంచి వచ్చి ఇంక స్కేటింగ్కి వెళ్ళి స్కేటింగ్ చేసుకుంటూ కూర్చున్నాడు. సరే ఎండలో అది కూడా, ఇంక మనం ఏం చేయలేం, వాడి సరదా వాడిది. కాకపోతే మా మామగారు వచ్చారని మాత్రం షాక్ అయ్యాడు. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం రియాక్ట్ అయ్యాడు. ఎప్పుడు మనసులోనే రియాక్ట్ అవుతాడు కదా. మా మామయ్య కూడా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు, ఎందుకంటే పెద్దవాళ్ళకి అదే కదా, మనవాళ్ళు మనవరాళ్ళు కొంచెం ఆనందపడుతూ ఉంటే వాళ్ళకి హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. సో కింద సరస్వతి పూజ అయిపోయింది, చూసేసామన్నమాట, ప్రసాదాలు తినేసాం. మా ప్రభంజన్ అయితే స్కేటింగ్ చేసి అలసి అలసిపోయాడు. సో ఇంకా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవడమే. సాయంత్రం ఏవో ఫంక్షన్స్ ఉన్నాయి కానీ మోస్ట్లీ మేము వెళ్తావా? వీలైతే చూపిస్తాను, లేకపోతే లేదు. సో ఇప్పటికైతే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ. చెప్పరా, బాయ్ బాయ్, బాయ్ బాయ్, హ్యాపీ రిపబ్లిక్ డే అండ్ వసంత పంచమి.